ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని, ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరశంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు మంజుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద అంగన్వాడీ ఆయాలను, పంచాయతీ పారిశుద్ధ్య మహిళలను, కార్మికులను శాలువాలతో వారు ఘనంగా సన్మానించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు బెండ వీరేలు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని, ఎక్కడైతే మహిళలను గౌరవించబడుతుందో అక్కడే దేవతలు కొలువుంటారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండవీణ, బీజేపీ మండల అధ్యక్షుడు పట్లూరి పోగుల రాజు, మహిళా మోర్చా మండల అధ్యక్షులు మంజుళ, మైనార్టీసీల నాయకులు సయ్యద్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దశరథం, పట్టణ అధ్యక్షులు రాజు, బీజేపీ సీనియర్ నాయకులు నర్సింహులు, బీజేపీఎం జిల్లా కార్యదర్శి భోపాల్, మండల నాయకులు వెంకన్న, ఆగుల వెంకటేశం, శ్రీకాంత్, మహిళా మోర్చా నాయకులు బాలమణి, ప్రమీల, లక్ష్మి, వసంత తదితరులు పాల్గొన్నారు. మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి మెదక్ జిల్లాలో చిన్నశంకరంపేట మండలంలో మరి ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలకు, అదేవిధంగా మరి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు, మహిళా ఉద్యోగ మండలందరికీ సన్మానం చేయడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. స్త్రీలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు చిన్నశంకరంపేట గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు మరియు అంగన్వాడీ ఆయలకు సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్త్రీ అంటే ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా తన వంతు బాధ్యత నిర్వర్తిస్తూ మరియు వివిధ రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి అందరూ కూడా స్త్రీలను గౌరవించాలి. మరి వాళ్ళకిచ్చే గౌరవాన్ని ఎక్కడైనా వాళ్ళకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను.